మీ అబ్బాయి కంగ్రాచులేషన్స్ అండి. బాగుంది సినిమా. థ్యాంక్ యూ సో మచ్ రవి గారు. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన మనందరి మెగాస్టార్ చిరంజీవి గారికి నమస్కారం. అలాగే పెద్దలు శివశక్తి అత్త గారికి కూడా నమస్కారం. మనోజవం మారుతు తుల్య వేగం, జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం, వాతాత్మజం వనరయుధ ముఖ్యం, శ్రీరామదూతం శిరసాన్ నమామి. ఆంజనేయ స్వామిని మనం ఎందుకు పూజిస్తాము అంటే అకుంఠిత దీక్ష, పట్టుదల, గెలవాలనే ఒక సరైన గురి, అలాగే భక్తి, పని పట్ల భక్తి, ఆయనకు అప్పచెప్పిన కర్తవ్యం పట్ల భక్తి, ఇవన్నీ ఉన్న ఆయన సూపర్ గాడ్ అయ్యాడు. ఇవన్నీ ఉన్న చిరంజీవి గారు సూపర్ హ్యూమన్ అయ్యారు. ఇది ఆయన్ని చాలా గొప్ప స్థాయికి, ఇంత గొప్ప స్థాయికి తీసుకెళ్ళినాయి. ఈ క్వాలిటీస్ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. ఆ చిరంజీవి నుంచి ఈ చిరంజీవి గారి దాకా మనం నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ అవి. ఈ క్వాలిటీస్ అన్నిటినీ పెట్టి సినిమా తీశాడు ప్రశాంత్ వర్మ. నాకు ఈ సినిమాలో కొన్ని బిట్స్ అండ్ ప్లీసెస్, గ్లిమ్సెస్ చూపించడం, మాట్లాడుకోవడం అప్పుడప్పుడు జరిగింది. ఆ ప్రశాంత్ వర్మ అనే డైరెక్టరు ఆ నుంచి, కల్కి నుంచి, ఆ తర్వాత జాంబీ రెడ్డి దాకా మూడు వెరైటీ సినిమాలు తన మార్క్ ఉండేటట్టుగా చూసుకోవటం అతని ప్రత్యేకత. అలాగే ఇలాంటి సైఫై మైథలాజికల్ సినిమా చేయటం చాలా పెద్ద గ్రాండ్ ఎఫర్ట్. దాన్ని విఎఫ్ఎక్స్ చాలా చాలా కష్టంతో, సాయంత్రం పూట ఎప్పుడైనా మా ఆఫీస్కి సరదాగా వస్తే రాత్రి 10:00 to 9:00 విఎఫ్ఎక్స్కి వెళ్ళేవాడు. 1:00 to 2:00 to 3:00 విఎఫ్ఎక్స్లో కూర్చొని, 4 గంటల దాకా కూర్చొని పనిచేయటం, అంత ఎఫర్ట్ పెట్టడం, రియల్లీ గ్రేట్ ప్రశాంత్. ఐ అడ్మైర్ యువర్ కమిట్మెంట్ టువర్డ్ సినిమా. అలాగే మా తేజ సజ్జా నాకు చాలా తెలుసు. బేబీ, ఓ బేబీ కానీ, జాంబిరెడ్డి కానీ, తేజ సజ్జా చాలా పెద్ద హీరో అవుతాడు అనడానికి ఒక ఈజీ ఈక్వల్ ఉద్దేశం ఏంటంటే, ఎగ్జాంపుల్ ఏంటంటే, తను ఎక్కువ కాలం, ఎక్కువ సేపు టైమును డైరెక్టర్స్తో రైటర్స్తో గడుపుతూ ఉంటాడు. డిస్కస్ చేస్తుంటాడు సబ్జెక్ట్స్ని. ఆ డిస్కస్ చేసిన వాటిలో రైటా రాంగ్ అని మళ్ళీ డిస్కస్ చేస్తాడు. సీనియర్స్తో డిస్కస్ చేస్తాడు, డైరెక్టర్స్తో కాలక్షేపం చేస్తాడు. డైరెక్టర్స్తో రైటర్స్తో కాలక్షేపం చేస్తూ సినిమాలు డిస్కస్ చేసేవాడు ఎప్పుడు కూడా డెఫినెట్గా మంచి స్టార్ అవుతాడు. ఆల్ ది బెస్ట్ తేజ. అలాగే శరత్ కుమార్ అమ్మ, వరలక్ష్మి గారు, మీరు నేను కలిసి పనిచేస్తాం క్రాక్లో. ఐ థింక్ మీరు తెలుగు చేసే ప్రతి తెలుగు సినిమా ఆడుతుంది. అలాగే ఈ సంక్రాంతి కూడా మీరు సక్సెస్ ఇవ్వాలి టీమ్కి, హనుమాన్కి. అలాగే లిరిక్ రైటర్స్ కాసర్ల శ్యామ్ గారు, మన కేకే, వీళ్ళందరూ కూడా నాకు చాలా మంచి ఫ్రెండ్స్ అందరూ, బారాయలు అందరితో పాటు మా ఈ ఎడిటర్ సాయి గారు మాకు సర్వం శక్తిమయమని, నేను అమ్మవారి మీద నేను వెబ్ సిరీస్ చేస్తే ఆయనే నాకు ఎడిట్ చేసి ఇచ్చాడు. పాన్ ఇండియా సబ్జెక్ట్ చాలా బాగా చేశాడు ఎడిటింగ్ ఆయన. అండ్ మై స్పెషల్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు మై డియర్ ఫ్రెండ్ అనుదీప్. ఈ సినిమాకి 2 పాటలు చేశాడు, చాలా మంచి టాలెంటెడ్, చాలా మంచి సింగరు. ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. అండ్ చిరంజీవి గారు ఈ ఫంక్షన్కి రావటమే ఈ సక్సెస్. మీరందరూ కూడా చిరంజీవి గారి ఫ్యాన్సు, ఆంజనేయ స్వామి ఫ్యాన్సు. జై చిరంజీవ, జై వీర హనుమాన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.